రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి పెద్ద ఎత్తున ఆలయాలకు తరలివచ్చిన భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం సీతారాముల కళ్యాణోత్సవాన్ని కనులారా తిలకించి పారవశ్యంలో మునిగిపోయారు. హైదరాబాద్ సనత్ నగర్ హనుమాన్ దేవాలయంలో దేవాదాయ శాఖ అధికారులు నిర్వహించిన శ్రీ సీతారామ కళ్యాణంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ దంపతులు పాల్గొన్నారు. కార్పొరేటర్ లక్ష్మీ బాలరెడ్డితో పాటు తలసాని దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎల్బీ నగర్ నియోజకవర్గం కర్మన్గార్ జ్ఞానాంజనేయ దేవాలయంలో దైవ కార్యాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారి లోక కళ్యాణం వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఎల్బీ నగర్ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి, చంపాపేట్ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. ఆలయ ఈవో ఈశ్వరమ్మ యాదవ్, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలో 450 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ పునర్నిర్మాణం చేపట్టిన తర్వాత వేలాది మంది భక్తుల సమక్షంలో కమనీయమైన కళ్యాణం జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. ప్రతి ఒక్కరూ ఆలయాన్ని దర్శించుకుని సీతారామచంద్రస్వామి ఆశీస్సులు తీసుకోవాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు. వనస్థలిపురం గణేష్ దేవాలయంలో జరిగిన కోదండరాముడి కళ్యాణానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఉదయం నుంచి ఆలయానికి బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. శాంతిగర్ పురపాలక జానంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన శ్రీ సీతారామ కళ్యాణంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ మాజీ జాతీయ నాయకులు ఎమ్మెల్యే బక్కని నరసింహులు, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్రెడ్డి వేడుకలకు హాజరయ్యారు. వికారాబాద్ జిల్లా మోమిన్పేట మండలం చీమలదరి గ్రామంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. మెదక్ శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, అభిషేకాలు, మహా అలంకరణ, మహామంగళహారతితో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి దంపతులు, ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా కేంద్రంలో మార్వాడి ప్రగతి సమాజ్ ఆధ్వర్యంలో శ్రీరాముని శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని లక్ష్మీనారాయణ మందిరం నుంచి శోభాయాత్రను పురవీధుల గుండా జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ కొనసాగించారు. చిన్నారుల పౌరాణిక వేషధారణలు ఆకట్టుకున్నాయి. వరంగల్ జిల్లాలోని ఊరువాడల్లో సీతారాముల కళ్యాణ వేడుకలు వైభవంగా సాగాయి. శ్రీరామనవమి సందర్భంగా రాయపర్తి మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దంపతులు పాల్గొని తలంబ్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాలలో రాణించాలని, రాష్ట ప్రజల సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో బాసిల్లాలని స్వామివారిని కోరుకున్నట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. బాన్సువాడ మండలం పోచారం గ్రామంలో సీతారాముల కళ్యాణంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. దేశాయిపేట, బాన్సువాడ, తిరుమలపూర్లోని పలు గ్రామాల్లో జరిగిన కళ్యాణోత్సవాల్లో సతీ సమేతంగా పాల్గొన్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. సీతారా